హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు తెలుసా, మనలో చాలా మందికి అగ్గిపెట్టె మాచా గురించి తెలుసు. మీకు ఇది తెలుసా, అతని మీద ఒక గేమ్ని క్రియేట్ చేశారని? ఇలాంటి ఒక పావురం ఉంది, అది 194 మంది ప్రాణాలను కాపాడింది. ఇలాంటి ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో 65 రోజులు సూర్యుని కాంతి ఉండదు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూడబోతున్నాము. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఒకసారి మీ కళ్ళను మూసుకోండి. మీరు మీ కళ్ళను మూసుకోగానే ఏమి కనిపించింది? ఏమి కనిపించలేదు, మొత్తం బ్లాక్గా ఉంది అంటారా? నిజానికి మీరు చూసింది బ్లాక్ కలర్ని కాదు, అది ఐగన్ గ్రో. ఇది బ్లాక్ కలర్ కంటే డిఫరెంట్, ఇది డార్క్ గ్రే కలర్ లాగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. టిక్ టాక్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి అగ్గిపెట్టె మాచా గురించి తెలిసే ఉంటుంది. అతను చేసే ప్రతిదీ కామెడీగా ఉంటుంది, దాని వలన అతను ఫేమస్ అయ్యాడు. కానీ ఇదే అగ్గిపెట్టె మాచా మీద ఒక గేమ్ క్రియేట్ అయితే ఎలా ఉంటుంది? అవును, మీరు విన్నది నిజమే, ఆయన మీద ఒక గేమ్ ని క్రియేట్ చేశారు, అదే అగ్గిపెట్టె మాచా. దీనిని నవంబర్ 27, 2020 గేమ్ ఆన్ మీమ్ వారు క్రియేట్ చేసి ప్లే స్టోర్ లో పెట్టారు. అది ప్రజెంట్ ఇప్పుడు ప్లే అందుబాటులో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ ప్రపంచంలో ఇప్పటికీ రాజులు రాణులు రూల్ చేస్తున్న డెవలప్డ్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఇంగ్లాండే. ఇంగ్లాండ్ ని ప్రజెంట్ రూల్ చేస్తున్నది క్వీన్ ఎలిజబెత్ 2. ఈమె ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమెతో పాటు ఒక హ్యాండ్ బ్యాగ్ ని తీసుకొని వస్తారు. హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు రావడం ఏమైనా మ్యాటరా అని అనుకోకండి, నిజానికి ఆ హ్యాండ్ బ్యాగ్ ఏ మ్యాటర్. ఈ హ్యాండ్ బ్యాగ్ తో వాళ్ళ స్టాఫ్ కి సిగ్నల్ ఇస్తుంది. అది ఎలా అంటే, ఏదైనా మీటింగ్ లో ఉన్నప్పుడు ఆమె హ్యాండ్ బ్యాగ్ ని డిన్నర్ టేబుల్ మీద పెడితే ఆ మీటింగ్ ని ఆమె 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అని అనుకుంటుంది అని అర్థం. హ్యాండ్ బ్యాగ్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి షిఫ్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఆమెకి ఆ మీటింగ్ బోరింగ్ గా ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని అర్థం. ఈ హ్యాండ్ బ్యాగ్ ద్వారా సిగ్నల్స్ ఇవ్వడం సాధ్యం కాకుంటే ఆమె రింగ్ ద్వారా కూడా సిగ్నల్ ఇస్తుంది. అదే ఆమె రింగ్ ని రొటేట్ చేసి వాళ్ళ స్టాఫ్ కి వచ్చి నన్ను కాపాడ అనే సిగ్నల్ ని పంపుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఉల్క వల్ల క్రియేట్ అయిన లేక్ ని ఎక్కడైనా చూసారా? అది మన దేశంలోనే ఉంది, అదే మహారాష్ట్రలోని లోనార్ లేక్. ఇది 52,000 సంవత్సరాల క్రితం 5,900 ఫీట్ పెద్ద మీటియార్ పడడం వలన ఆ లేక్ క్రియేట్ అయింది. దీనిని సోడా లేక్ అని కూడా అంటారు. ఈ లేక్ ఇప్పటి వరకు ఎండిపోలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. టైగర్ ఎంత డేంజర్ అనిమల్ అందరికి తెలుసు, కానీ టైగర్ టంగ్ కూడా చాలా డేంజర్ అని తెలుసా? టైగర్ యొక్క నాలుక పాపిలే అని పిలువబడే అనేక చిన్న పదునైన వెనుక వైపు ఉన్న ప్రొజెక్షన్ తో కప్పబడి ఉంటుంది. ఇవి నాలుకకు రఫ్ హార్స్ ఆకృతిని ఇస్తాయి. ఇవి వాటి ఎర యొక్క ఈకలను బొచ్చును మరియు మాంసాన్ని ఎముకల నుంచి వేరు చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువగా లీక్ చేస్తే చర్మం కూడా ఊడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఎండాకాలం రాగానే చాలా మంది వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్యాన్స్ లేదా కూలర్స్ లేదా ఏసీస్ ఆన్ చేస్తారు. కానీ నిజానికి మీకు తెలుసా ఏసీని ఎవరు ఎప్పుడు కనిపెట్టారో? జూలై 17, 1902 విల్లిస్ క్యారియర్ ఏసీని కనుక్కున్నాడు. అతను 1902 పిట్స్బర్గ్ ట్రైన్ లో ఒక పొగమంచును బాగా గమనించి గాలిని నీటి నుంచి పంపడం వలన ఒక పొగమంచు ద్వారా తేమని తేవచ్చు అని భావించాడు. ఒక సంవత్సరం లోపే ఏసీని క్యారియర్ క్రియేట్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనందరికి తెలిసినంత వరకు 12 hours day, 12 hours night ఉంటుంది. కానీ ఒక ప్లేస్ మాత్రం 65 డేస్ వరకు నైట్ లోనే ఉంటారు, అదే అలాస్కాలోని బారో ప్రాంతం. ఈ ప్రాంతంలో నవంబర్ 18 సన్సెట్ అయితే మళ్ళీ జనవరి 23 సన్ రైజ్ అవుతుంది. గ్లోబ్ లో ఆర్కిటిక్ ప్రాంతం ఎక్స్ట్రీమ్ నార్థర్న్ పోల్ సైడ్ ఉండటం వలన ఇలా జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3.
వానలు పడగానే రోడ్స్ మొత్తం వాటర్ తో నిండిపోతాయి. కొన్ని ప్లేసెస్ లో ఆ వాటర్ అలాగే డ్రైన్ కాకుండా ఉంటాయి. కానీ జపాన్ లో ఆ రెయిన్ వాటర్ నే స్టోర్ చేసుకుని ఆ వాటర్ తోనే ఆ రోడ్స్ ని క్లీన్ చేస్తారు. దీని కారణంగానే జపాన్ రోడ్స్ క్లీన్ గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ విశ్వం చాలా పెద్దది, ఎక్కడో ఒక చోట ఏలియన్స్ ఉంటాయి అనేది సైంటిస్ట్ మాట. ఇదే నిజం చేస్తూ 2016న ఒక మిస్టీరియస్ సిగ్నల్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్చిసన్ రేడియో ఆస్ట్రోనమీ అబ్జర్వేటరీకి వచ్చింది. అది పీకేఎస్ B1740517 ఎరా కాన్స్టలేషన్ నుంచి వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. కొన్ని సోర్సెస్ ప్రకారం ఆ సిగ్నల్ దాని జర్నీని 5 బిలియన్ ఇయర్స్ క్రితం స్టార్ట్ చేసి ఉంటుందని అనుకుంటున్నారు. దీని ప్రకారం చూస్తే 5 బిలియన్ లైట్ ఇయర్స్ క్రితం భూమి అవతరించనే లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 1. అక్టోబర్ 3, 1918న అమెరికాకు చెందిన మేజర్ చార్లెస్ వైట్ విట్లెసే మరియు 550 మంది సైనికులు శత్రువుల వెనుక వైపు ఉన్న కొండ దగ్గర ఫుడ్ మరియు ఆయుధాలు లేకుండా దాగి ఉన్నారు. అప్పుడు వారి మిత్రదేశం వారు అక్కడ ఉన్నారు అని తెలియక బాంబులను వేసింది. ఆ దాడిలో చాలా మంది మరణించి కేవలం 194 మంది మాత్రమే బ్రతికి ఉన్నారు. అందరూ గాయపడడం వలన ఆ సోల్జర్స్ ఇక్కడ ఉన్నట్లు సందేశం పంపేందుకు ఎవరు వెళ్లే పరిస్థితిలో లేరు. ఇలా కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ట్రైన్డ్ పిజియన్స్ ని పంపుదామని భావించి ఫస్ట్ పిజియన్ కి మేమందరం గాయపడ్డాం ఇంకా ఇక్కడే ఉన్నామని మెసేజ్ కట్టి పిజియన్ ని పంపారు. దానిని శత్రువులు కాల్చి చంపారు. మళ్ళీ 2వ పిజియన్ కి అందరు బాధపడుతున్నారు సహాయం పంపించగలరా అని దానికి మెసేజ్ కట్టి పంపారు. దాన్ని కూడా కాల్చి చంపేశారు. చెర్ ఆమీ అనే పావురాన్ని పంపాడు. దాని లెఫ్ట్ లెగ్ కి ఆనియన్ పేపర్ కట్టి అందులో మేము రోడ్ ప్యారల్ దగ్గర 276.4 వరకు ఉన్నాము, మా స్వంత పిరంగి దళం మా మీద బ్యారేజీలను పడవేస్తుంది, దయచేసి దానిని ఆపండి అని మెసేజ్ కట్టి పంపారు. అది వెళ్లే మార్గంలో జర్మనీ సోల్జర్స్ దాన్ని గమనించి కాల్చడం ప్రారంభించారు. కొన్ని సెకండ్స్ తర్వాత అది పడిపోయింది. కొద్దిసేపటికి ఎలాగో లేచి ఎగురుకుంటూ డివిజన్ హెడ్ క్వార్టర్ కి చేరుకొని ఆ సందేశాన్ని వారికి ఇచ్చి ఆ 194 మంది ప్రాణాలను కాపాడింది. ఆ పావురాన్ని కంటిలో కాళ్ళకి కాల్చారు. ఒక కాలితో అది ఎగురుకుంటూ వెళ్లి మెసేజ్ ని ఇచ్చింది. దాని ప్రాణాలను కాపాడారు కానీ దాని కాళ్ళని కాపాడలేకపోయారు. దానికి క్రోయిక్స్ డి గ్యూరే అనే అవార్డును ఇచ్చారు. అది 1919 జూన్ 13న మరణించింది. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఎన్నో ఉన్నాయి, దాచాము కుప్పలు కుప్పలుగా దాచాము.